ఈ ట్రంప్ గారు కొరకు నేను ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేను పదహారులో ఒక సంవత్సరం ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం కష్టపడి మరలా ఆయన ఓడించడానికి బుక్కు రాసి వీడియోలు చేసి రాత్రి అనకా పగలనక రెండు వందల అరవై కోట్ల మంది క్రైస్తవులు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అపార్థం చేసుకుంటుంటే నేను ఒంటరి పోరాటం ఎందుకు చేశాను ఈవెన్ నా సొంత కుటుంబంలోనే ట్రంప్ సపోర్టర్స్ నా సొంత బ్రదర్ల వైఫే ప్రేయర్ కోఆర్డినేటర్ అయినప్పటికీ మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి శ్రమ అనేకసార్లు ట్రంప్ని హెచ్చరించాను ప్రాఫెట్ నతాన్ని హెచ్చరించినట్లే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఒకటి రెండు తప్ప ఇంపార్టెంట్ ఏమీ చేయలేదు ముఖ్యమైన వాగ్దానాలు ప్రపంచ శాంతి ఉందా మిలిటరీ కొరకు రెండున్నర ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెట్టానని రెండు వందల యాభై సార్లు రెండు వేల ఐదు వందల సార్లు చెప్పుకున్నారు బీదలకు ఎంత ఖర్చు పెట్టారు అప్పుడు జార్జ్ బిష్ గారు ఆఫ్రికాకు పద్నాలుగు మిలియన్లు ఇచ్చారు ఈయన పద్నాలుగు మిలియన్ నేను ఇచ్చారా ఇంపార్టెంట్ తిండి లేక బట్ట లేక ఉద్యోగాలు లేక మలమల మాడిపోతుంటే కోట్ల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మిలిటరీ సామాగ్రికి అంత ఖర్చు పెట్టాలో కొంచెం బ్యాలెన్స్ ఉండాలి కదా లేదు రేసిజం గురించి ఆకాశాన్ని అంటికుపోయింది మంచి వారు కూడా రేసిస్ట్లుగా తయారు చేసేసారు క్లైమేట్ చేంజ్ దాన్ని సొంత కూతురు అడ్వైజర్లు సైంటిస్టులు అందరినీ కాదని ఇది ఒబామా చేసిన డీల్ అని దానికి వ్యతిరేకంగా చేయడం యేసు ప్రభు పేరట క్రిస్టియన్స్కి నేను ఉంటానని చెప్పి క్రైస్తవులతో లేరు ముస్లింలతో లేరు హిందువులతో ఎవరితోనూ లేరు తన తప్ప తన చుట్టూ ఉన్న వంద మంది నా స్నేహితులే ఎక్కువ మంది మిట్రామిని గారు రెండు వేల పన్నెండులో ప్రెసిడెంట్కి కంటెస్ట్ చేశారు ఆయన ఎంత అపహాస్యం చేసి ఇన్సల్ట్ చేశారు రెండు వేల ఎనిమిదిలో జాన్ మెకేన్ వార్ హీరో ఒబామాకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన విడిచిపెట్టలేదు ఈరోజు అదే రాష్ట్రంలో తన భార్య మెకేన్ సిండి మెకేన్ రిపబ్లికన్ అయ్యుండి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ వైఫ్ అయ్యుండి జో బైడెన్కి సపోర్ట్ చేయడం కారణం ఏంటి స్టీవ్ బ్యానర్ లాంటి వారు వంద మంది నా స్నేహితులు చెప్పుకోలేరు ఆయనకి నాతో చెప్పుకున్నారు ఎందుకు నేనైతే ప్రార్థన చేస్తానని నేనైతే ఆయనతో మాట్లాడతానని నా మాటలు విన్నారా ఎవరి మాటలైనా విన్నారా చుట్టూ ఉన్న ఇరవై మూడు మంది క్రైస్తవ నాయకులు ఆయన చుట్టూ ఉన్నారు ఒక్కరి మాటలైనా ఆయన విన్నారా మీలో చాలామంది పాపం నన్ను అపార్థం చేసుకున్నారు టెక్స్ట్లు పెట్టారు ఫాల్ ఫినిష్డ్ ట్రంప్ గెలుస్తాడు ఇంటిగా చిట్టువలస పంపించేస్తాడు చూసారా ఇదే స్వీట్లో సెప్టెంబర్ అక్టోబర్ ఉండి ఈ స్వీట్లోకి ఎంతోమంది పెద్దలు రావడం మీరు చూశారు కొంతమంది ఫేస్బుక్లో జాయిన్ అవ్వడం చూశారు ఎక్కడికి వెళ్ళినా రెండు మూడు గంటలు ప్రైవేట్ ఫ్లైట్ అయితే రెండు గంటలు కమర్షియల్ ఫ్లైట్ అయితే నాలుగైదు గంటలు వెళ్తున్నాను వచ్చేస్తున్నాను కారులో రెండు మూడు గంటలు స్వింగ్ స్టేట్స్కి వెళ్ళి ఎందుకు ప్రపంచ శాంతి సువార్త నీతి నిజాయితీ చైనాని మనకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను ఆయన చుట్టూ ఉన్న వారితో జూలై పద్దెనిమిది నుంచి మరల ఇప్పుడు మరొక మాట్లాడలే అయితే పెద్ద ఆయన్ని మీరు పంపడం చూశారు మన హోటల్కి ఈరోజు కూడా ఆయనతో నేను మాట్లాడాను ఆయన ఈయనతో ఉంటుండగానే ఫోన్లో మాట్లాడినప్పుడు మార్పు చెందలే ఈరోజు పంపించిన లెటర్ చూపిస్తే మీకు ఆశ్చర్యపోతారు ఈరోజు కూడా నేను గెలిచాననే మళ్ళీ కోర్టులు మూడు రాష్ట్రాల్లో కోర్టులకు వెళ్తున్నారు ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు తెలుసుండి కూడా అదే రాష్ట్రాల్లో ఆయన మిషిగన్లోని విస్కాన్సన్లోని పెన్సిలేనియాలో అప్పుడు గెలిచారు నేను తిరిగి కష్టపడ్డాను నా వంతు నేను చేశాను ఎంత కష్టపడ్డానో దేవుడికి తెలుసు ఆయనకు తెలుసు ఆయనకి అంతకంటే ముఖ్యం నలుగురికి పెద్ద వాగ్దానాలు చేశారు ఎలక్షన్ ముందు అసాంజయ్ అని విక్కీ లీక్స్ ఆయన ఈమెయిల్స్ ఇస్తే ఆయన క్షమిస్తానన్నాడు ఆయన జైల్లో పెట్టేశారు ఎంబసీ నుంచి తీసుకెళ్ళి కష్టపడి జేమ్స్ కోమి ఎఫ్బీఐ డైరెక్టర్కి నేను కంటిన్యూ చేస్తానన్నారు ఆ మాట మే ఏడుని నన్ను కలవడం కోరి లువన్డాస్కి మే తొమ్మిదిని ఆయన్ను ఫైర్ చేయడు రెండు వేల పదిహేడులోనే జూ రూడీ జూలియాని మేయర్గా పెద్ద ఆయనకి అటార్నీ జనరల్ పోస్ట్ ఇస్తానన్నారు చే రాజర్ స్టోన్ రోడ్డు మీద పెట్టేశారు నేను మధ్యవర్తిగా ఈ నలుగురితో ఉండడం మీరు గత సంవత్సరంలో వాల్ స్ట్రీట్ జోనర్లో అమెరికాలోనే పెద్ద న్యూస్ పేపర్లో కేఏ పాల్ ఇవాంజలిస్ట్ ఎన్కౌంటర్ వికీ లీక్స్ రాజర్ స్టోన్ అని మీరు చదివారు మేము ఆన్లైన్లో పెట్టాం మూడు పేజీల స్టోరీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఏదో తప్ప మరి మార్పు చెందనప్పుడు దేవుని ఏం చేస్తాడు తగిన పనిష్మెంట్ ఇది తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే అనేక మంది మీడియా వారు ఎంతో ఆసక్తితో విజయ్తో మాట్లాడడం విజయ్ నాకు కాల్ చేసి తెలుగులో చేస్తే బాగుంటుందండి అది మనం అందరికీ పంపించేద్దామని ఎందుకు అంటే మన తెలుగు రాష్ట్రాల పన్నెండు కోట్ల రాష్ట్రంలో ఉన్నవారు ఉన్నవారు ముఖ్యులుగా మీరు నేను ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు మనం చేయగలం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అద్భుతాలు చేయగలం దేవుడు నేను ఏది పూనుకుంటే అదే చేశాడు శాంతి కొరకే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కొరకు పద్దెనిమిది సిటీల్లో మీటింగులు పెట్టడం ప్రెస్ మీటింగ్లు పెట్టడం పెద్దిరెడ్డి గారు జనార్దన్ రా గారు అందరూ అప్రిషియేట్ చేయడం ఆయన హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్తో గెలిచారు లేదంటే అప్పుడే ఆయన సీఎం అవ్వాల్సింది జనార్దన్ గారు పెద్దలందరూ చెప్పింది కనీసం మీరు ఒక నాలుగైదు శాతం పర్సెంట్ మాకు కలిపారు అని ఆ రోజు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎనభై సార్లు కాల్చేసిన పీస్ కొరకు పీస్ మిషన్ కొరకు ఎత్తలేదు సరి కదా మా ప్రాపర్టీలు కొంతమంది కోర్టుల ద్వారా ఎన్నో ఆఫీసుల ద్వారా ఐఏఎస్ ద్వారా ఆర్డీఓల ద్వారా మా అన్నయ్యని చంపిన భార్య పిల్లలకి కుటుంబానికి సొసైటీ ప్రాపర్టీలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఊరుకుంటానా ఎంతమంది అపార్థం చేసుకున్నా రెండు వేల పద్దెనిమిదిలో రావడం రాత్రి పగలు కష్టపడ్డం తెలంగాణలో ఆంధ్రాలో ఆయన చిత్తు చిత్తుకోవడం చివరికి నా పార్టీ పేరుని ముప్పై ఎనిమిది ఆయన క్యాండిడేట్లు నిలబ దేవుడు సహిస్తాడా నేను వచ్చింది రాజకీయం కొరకు కాదు నీతి చేయాలని మీలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు కలెక్టర్ల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా నేను ఎంత సేవ చేశానో మీడియా మిత్రులందరికీ తెలుసు నేను చెప్పుకోలేదు అప్పుడు పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుండి చెప్పాలండి ఎనభై మూడు ఎనభై తొమ్మిది నుండి రెండు వేల ఏడు వరకు దాదాపు ఇరవై సంవత్సరాలు ఎంత గొప్ప సే ఆ తర్వాత చేసాం ఎంత గొప్ప సేవ చేసామో లక్షల వితంతువులకు అనాథులకు మన రాష్ట్రాల్లో మన దేశంలో ఎంత సేవ చేసాం పొగిడేరే ముఖ్యమంత్రులందరూ మరి ఆ పీస్ మిషన్ క్యాన్సిల్ అయిపోతే నాకు బాధ ఉండదా ఇప్పుడు కరోనా వచ్చింది తిండి లేక ఉద్యోగాలు లేక మందు లేక హాస్పిటల్ బిల్లులు కట్టుకోలేక నాకు వస్తున్న ఈమెయిల్లు పెడుతున్న టెక్స్ట్లు చూస్తే నేను చేయలేకపోతున్నాను సాయం ఎందుకు ఎఫ్సీఆర్ఎల్ లేవు గవర్నమెంట్ సపోర్ట్ లేదు ఎంతో బాధగా ఉంది ఇప్పుడు మనకి మంచి రోజులు వచ్చాయి అమెరికాలో దాదాపు నూట ముప్పై ఏడు వందల మంది బిలియనేర్లు వన్ నూట ముప్పై రెండు మంది బిలియనేర్లు ఒక సమిట్ పెడితే రావడానికి సిద్ధంగా ఉన్నారు మన ముఖ్యమంత్రులు ఆ సమిట్ పెట్టాలని మనం ప్రేయర్ చేస్తే దేవుడు మన రాష్ట్రాలని మన ప్రజల్ని దీమిస్తాడు రాజకీయం పక్కన పెడదాం అందుకే ఇప్పుడు నేను అమెరికాలో రాత్రి అనక పగలనక నేను ఫోన్ కాల్ చేస్తూ మెసేజ్లు పెడుతూ వైట్ హౌస్ లీడర్లతో ముఖ్యమైన సెనటర్లతో గ్రామ్ మిట్ ఆని జాన్ తూన్ ఒకప్పుడు నా ఉద్యోగం కొరకు వచ్చిన ఇప్పుడు సెనట్లో నెంబర్ టూ అనేక మంది పేర్లు టెడ్ క్రూజ్ మార్కో రూబియో ఇలాంటి నా స్నేహితులు అయ్యా మీరు ట్రంప్ ఓడిపోయారు ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని నష్టం చేయకుండా మీరు అందరూ ఆయన్ని కన్విన్స్ చేసి మనం అందరం ఆయన కన్విన్స్ చేసి నేను వైట్ హౌస్ మైక్ పెన్స్ గారి ద్వారా పెద్దవారి ద్వారా ఏదో ఒక విధంగా ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన కాల్ చేస్తే నేను ఓడిపోయాను కనీసం మనం పనిచేద్దాం నలభై నాలుగు మంది ప్రెసిడెంట్లు ఏ విధంగా కొత్త ప్రెసిడెంట్కి ట్రాన్స్ఫర్ చేసారో పవర్ ఈయన కూడా చేయాలని మీరు ప్రేయర్ చేయండి నా ప్రయత్నం సక్సెస్ అయ్యింది మీ ప్రార్థనల ద్వారా దేవుని కుప ద్వారా ట్రంప్ని ఓడించటానికి ఆ బుక్ రాసినందుకు ఆ వీడియోలు చేసినందుకు ఎంతోమంది నన్ను అపార్థం చేసుకున్నారు కానీ నేను మిమ్మల్ని అపార్థం చేసుకోవాలి మీకు స్టోరీలు అన్నీ తెలియదు అన్నీ తెలిస్తే ఆ పుస్తకం చదివితే నేను చేసిందే ఇది దైవ పిలుపు నా సొంత కుటుంబమే మా సొంత తండ్రియే మా బంధువులే మా ప్రియులే నా ఇంట్లో వారే నా సొంత భార్య కూడా దీనికి అపోజ్ చేసి ఇలాంటి బుక్ రాయకండి అని పదిసార్లు చెప్తే దేవుడు కరోనా పంపించిన ఆయన నేను రాయకూడదంటే అని పదిసార్లు నా భార్యతో ఉండి ప్రేయర్ చేశాను నేను రాయకూడదనే ఎందుకు ఎవరికి హాని చేయకూడదని కానీ ప్రపంచ శాంతి ముఖ్యమా ఒక రాజకీయ పదవి ముఖ్యమా ప్రజలను పోషించడం ముఖ్యమా నీతి నిజాయితీ ముఖ్యమా అన్నమాట నిలబెట్టుకోవడం ముఖ్యమా కొల్లలు దాదాపు ఎనిమిది వందల కోట్లలో రెండు వందల కోట్లు ప్రజలు మలమలమాడిపోతుంటే వారిని పట్టించుకునే బాధ్యత ఉందా అమెరికాకి లేదా ఇంత ధనమైన దేశం నలభై లక్షలు ఇండియన్స్ ఉన్నారు మాట్లాడరు మీరెందుకు మాట్లాడతారని ఇందాక ట్యాక్స్లో పెట్టారు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపునిచ్చాడు ముప్పై లక్షల మంది దైవజనులు అమెరికాలో ఉన్నారు వారెందుకు మాట్లాడట్లేదు నేను ఎందుకు మాట్లాడుతున్నాను వంద సార్లు నన్ను చంపడానికి అనేక మంది ప్రయత్నించారు హిలరీ క్లింటన్ రెండు వేల పదహారు పదకొండులో నన్ను లిబియాలో చంపడానికి వదిలేదా మీ మన తెలుగు మీడియాతో సహా ఇంటర్నేషనల్ బీబీసీసీ అని రిపోర్ట్ చేయలేదా అరవై వేల మంది నా కళ్ళ ముందు చనిపోయిన గ్రౌండ్లో దేవుడు నన్ను పెట్టి ముప్పై తొమ్మిది గంటలు నన్ను పడవలో పంపించి మాల్టాకి నన్ను చేర్పించలేదా దేవుని సమయం వచ్చినంత వరకు నేను ఎవరికి భయపడను దేవుణ్ణి తప్ప నేను ఇంకొకరిని నమ్మను ఇంకొకరి సలహా విన్ను వింటాను సజెషన్స్ సలహాలు కాదు ప్రార్థిస్తా చేస్తా మీరు నాతో ప్రార్థన చేయండి ఈ లెటర్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ బుక్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అందరూ జాయిన్ అవ్వండి కలిసి మన రాష్ట్రాల అభివృద్ధి కొరకు మన దేశ అభివృద్ధి కొరకు మన ప్రపంచ అభివృద్ధి కొరకు కలిసి పనిచేద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరితో ఈ మెసేజ్ని షేర్ చేసుకోండి